सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। कृष्णाय वासुदेवाय गोविंदाय नमो 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 नमः। कर्दम प्रजापति अनुवक प्रजापति భగవంతుణ్ణి మెప్పించి ఆయన యోగ ప్రభావముతో విమానారూఢుడై ప్రపంచమంతా పర్యటించినాడు ఆ మహానుభావుడు. విమానము నెక్కి భార్యతో సహా పర్యటించినాడు. ఈ ఘట్టము పిమ్మట భాగవతంలో ఒక అద్భుతమైన ఘట్టం చెప్పబోతున్నాడు. దేవహూతి మహాపతివ్రత శిరోమణి అయినటువంటి దేవహూతి గర్భములో కపిలాచార్యుడుగా మహావిష్ణువు జన్మిస్తూ ఉన్నాడు. ఈ ఘట్టం చెప్పబోతూ ఒక మాట అనుకుందాం. పూజ్యులు శ్రీ పరమార్థానంద స్వామివారు దివ్యమైనటువంటి భవ్యమైన ఆరోగ్యముతో వజ్రకాయముతో వారు రేపటి కార్యక్రమానికి బహుశా వస్తారని నేను అనుకుంటున్నాను. వారు చాలా ఇష్టముగా కోరి ఈ కార్యక్రమము చాలా ఎంతో ఇష్టపడి రెండు రోజులు చెబుతాను అంటే నాకు చాలదు అన్నారు. నేను అన్ని రోజులు వినాలి, నాకు రెండు రోజులు చాలదు అన్నారు. అంత పరమ ప్రేమగా ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు. కాబట్టి కృష్ణుడు ఆయనకు ఎలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలో చక్కగా ఆయనకు వజ్రమయమైనటువంటి శరీరముతో ఆరోగ్యముతో మన కార్యక్రమంలో పాల్గొనాలి అని ఆ భగవాన్ శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాను. లోకేశ్వరేశ్వరుడైనటువంటి కార్తీక వైభవ సనాథుడైనటువంటి మహాశివుడు పరమేశ్వరుడు ఆయనకు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో ఆయన్ని సుఖాసనవంతునిగా చేసి ఇక్కడ మన ముందు రేపు కూర్చోబెట్టాలి అని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము. కపిలాచార్యుడుగా మహావిష్ణువు దేవహూతి గర్భములో ఆయన ఉదయించటమే కాకుండా ఉదయించిన తర్వాత ఆ బాలుడు తల్లితో కపిల దేవహూతి సంవాదము అన్నది చాలా గొప్ప ఘట్టము భాగవతంలో. దేవహూతికి కపిలాచార్యుడు పుట్టుకతోనే మహాజ్ఞాని, ఎందుకు కాడు సాక్షాత్తు మహావిష్ణువు. ఆయన కొన్ని విశేషాలు చెబుతున్నాడు.
కైకొని మణిపూర్వ కర్మానుగుణమున శశ్వత్ ప్రకాశుండు ఈశ్వరుండు ఘటకుండుగావున క్రమర జీవుండు దేహ సంబంధం గుతి విదితాల్పదు దొరకొని పురుషరేతో బిందు సంబంధియై వధూగర్భమందు జొచ్చి కైకొని ఒక రాత్రి కలిలంబు పంచరాత్రముల బుద్బుదమును దశమ దివసమందు కర్కంధువై శుక్ల శోణితముల సంయోగముతో జీవి మొదట మాతృగర్భములో కర్కంధువై అన్నాడు. రేగుపండు అంతగా తన రూపాన్ని ప్రారంభిస్తాడట గర్భములో, మాతృగర్భములో. కర్కంధువై ఉండు అంతమీద వేసియగు అంతమీదట వేర్చియుండ కల్పమగు ఒక్క నెల మస్తకమును మాస యమలమైనను కరచరణములు గొడము. ఆధునిక విజ్ఞానంలో చాలా గొప్పవాళ్ళం మనం విజ్ఞాన శాస్త్రంలో అనుకుంటాం. ఆనాడు ఎప్పుడు కొన్ని వేల ఏండ్లకు వేల వేల సంవత్సరముల మునుపు ఈ మహితమైనటువంటి మహనీయమైనటువంటి మహీహితమైనటువంటి విజ్ఞానాన్ని మన వాళ్ళు వాంగ్మయంలో పొందుపరిచినారు మహాత్ములు మహర్షులు. ఒక్క నెల మస్తకమును, ఒక నెలకు మస్తకము శిరస్సు తయారవుతుందట. మాస యమళమైనను రెండు నెలలైతే కరచరణములు పొడము, చేతులు కాళ్ళు ఏర్పడతాయట జీవికి ప్రాణికి. మరియు మాసత్రయంబున నఖ రోమ అస్థి చర్మంబులు, నఖములు రోమములు అస్థి చర్మము ఈ నాలుగు మూడవ మాసములో చాలామంది విజ్ఞాతలు వైద్య శిరోమణులు ఉండవచ్చు. మాసత్రయంబున నఖ రోమ వెంట్రుకలు వాటి యొక్క అల్పాల్పమైన రూపము రోమ కూపములు ఏర్పడటము. నఖ రోమ అస్థి చర్మంగులు ఎముకలు చర్మము ఇవి ఏర్పడుతున్నాయట. లింగఛిద్రంగులను స్త్రీ పురుష భేదము పడసూపేటువంటి రూపం అన్నాడు. కలిగి నాల్గవ మాసంగున సప్తధాతువులు, శరీరములోని సప్తధాతువులు నాల్గవ మాసములో 33 కోట్ల దేవతలు అన్నారు. సార్ధ త్రికోటి పుణ్యతీర్థములన్నారు. ఏమిటి ఈ లెక్క? 3 కోట్ల 50 లక్షలు ఏమిటి అసలు? 4 కోట్లు ఉండొచ్చు, 5 కోట్లు ఉండొచ్చు, 10 కోట్లు ఉండవచ్చు. ఈ 3.5 కోట్లు ఏమిటి అసలు? ఎటు కాకుండా ఏమిటి ఇన్ని తీర్థములు అంటే, మానవ శరీరములో 3.5 కోట్ల రోమ కూపములు ఉన్నాయట. అందుకని అన్ని తీర్థములు అన్నారు. ఇవన్నీ కూడా ఈ రోమకూపములన్నీ పాపావహములు, పాపమునకు కూపములు అన్నారు. మానవ జన్మే పాపము కాబట్టి దీన్ని పరిహరించుకోవడానికి ఈ 3.5 కోట్ల తీర్థములు అన్నారు. 24 సంఖ్య ఏమిటి గాయత్రికి? 24 వేలతో రామాయణం ఎందుకు రాశాడు వాల్మీకి మహర్షి? 25, 23 కావచ్చు కదా, 20 కావచ్చు కదా సమసంఖ్య. మానవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు 24 వేల పర్యాయములు నిర్వర్తిస్తాడట రాత్రి పగలు కలిపితే. అందుకని ఆ 24 వేల సంఖ్య అన్నారు. ఇలాగ ప్రతిదీ శాస్త్రీయమైనటువంటి ఒక గణిత శాస్త్రబద్ధమైనటువంటి కాలమానము కొలమానము భారతీయ తత్వశాస్త్రంలో ఉన్నది. పంచమ మాసంగున క్షుత్తృష్ణలు కలిగి
ఐదవ నెల వచ్చేటప్పటికి ఆకలి దప్పులు ఏర్పడతాయట చుత్ తృష్ణలు గలిగి షష్ఠమ మాసంగున మావిచేత పొదువంబడి ఆరవ మాసములో మావిచేత మాయావృతుడవుతూ ఉన్నాడు జీవి షష్ఠమాసంగున మావిచేత పొదువంబడి తల్లి కుక్షిణి దక్షిణ భాగంగునం తిరుగుచు మాతృగర్భములో కుడివైపు తిరుగుతూ ఉంటుందట ఆ బిడ్డ శిశువు మాతృగర్భమున తల్లి కుక్షిని దక్షిణ భాగంగునం తిరుగుచు మాతృభుక్త అన్నపానంబుల వలన తృప్తిం పొందుచు తల్లి తినేటువంటి ఆహారము ఆమె తీసుకునేటువంటి పానీయము దానివల్ల తృప్తి పొందుతూ ఉన్నదట ఆ శిశువు అంత మాత్రమే కాదు సమస్త ధాతువులను కలిగి జంతు సంకీర్ణంబగు విన్మూత్ర గర్తంబందు తిరుగుచు మలమూత్ర జలాశయమైనటువంటి స్థితిలో అక్కడ తిరుగుతూ ఉన్నదట ఈ జీవి క్రిమి భక్షిత శరీరుండై అక్కడున్న క్రిములు ఈ శరీరాన్ని కొంతకు కొంత భక్షిస్తూ ఉన్నాయట క్రిమి భక్షిత శరీరుండై మూర్ఛలం పొందుచు తెలివి తప్పి పడిపోతున్నది శిశువు మళ్ళీ తెలివి తెచ్చుకుంటూ ఉన్నది అతి కష్టము మీద ఇటు అటు జరుగుతూ ఉన్నది మూర్ఛలం పొందుచు తల్లి భక్షించిన కటు తిక్త ఉష్ణ లవణ క్షార ఆమ్లాద్యుల్బణంబుల ఉల్బణంబులై నరసంబుల చేత అతి కారము గాని అతి ఉష్ణము గాని అతి శైత్యమైన చాలా చల్లని చాలా వేడి అయిన వస్తువులు పదార్థాలు గర్భవతి అయిన మాతృమూర్తి తీసుకోరాదు అని చెబుతారు కారణం ఇది మాతృభుక్త కటు తిక్త ఉష్ణ లవణ క్షార ఆమ్లాది ఉల్బణంబులై నరసంబుల చేత పరితప్త అంగుండగుచు మలమల మాడుతున్నాడట లోపల ఎక్కువ కారానికి ఎక్కువ వేడికి ఎక్కువ చల్లదనానికి ఏ స్థితిని అధికంగా భరించలేని ఒక స్థితి అది ఆ స్థితిలో అట్టు ఇటు అల్లల్లాడిపోతున్నాడట ఈ శిశువు జరాయువున కప్పంబడి బహిఃప్రదేశంబునందు ఆంత్రంబుల చేత బద్ధుండై కుక్షియందు శిరంబు మోపుకొని భగ్నంబైన పృష్ఠగ్రీవ ఉదరుండై చూసారా ఎంత గొప్ప సన్నివేశం చెబుతున్నాడు కుక్షియందు శిరంబు మోపుకొని శిశువు ఇలా ముడుచుకుని ఉంటాడు కడుపులో తలను దాచుకుని అన్నాడంట ఇలాగా కుక్షయందు శిరంబు మోపికొని భుగ్నంబైన పృష్ఠగ్రీవ ఉదరుండై భుగ్నము అంటే వంచబడినటువంటి పృష్ఠము ఈ వెనక భాగము గ్రీవము మెడ ఉదరము అంటే ఇలా అన్నప్పుడు మరి ఇవన్నీ చాలా తక్కువ భాగాలు కలిగినవిగా అయిపోతాయి భుగ్నంబైన పృష్ఠగ్రీవ ఉదరుండై స్వాంగ చలనంబునందు అసమర్థుండగుచు తన శరీరము తాను కదిలించడానికి సమర్థుడుగాక చుట్టూ ప్రదేశం ఎక్కువ లేదు చాలా ఇరుకైన చోట ఉన్నది శిశువు అక్కడ తాను స్వతంత్రంగా శరీరం ఇలాగ హాయిగా కదిలించడానికి వీలులేక స్వ అంగ చలనంబునందు అసమర్థుండగుచు పంజరంబులందు బద్ధ శకుంతంబు చందంబు నుండి పంజరములో ఉన్నటువంటి శకుంతము పక్షివలే అలాగా ఉండి దైవ కృతంబైన జ్ఞానంగునం అప్పుడు జ్ఞానం ఉంటుందట దైవదత్తమైనటువంటి జ్ఞానముతో దైవ కృతంబైన జ్ఞానంగునం కలగి అనేక కీట సంకులంబైన పర్యంకంబునందు శయానుండై అవయవంబులు కండూయమానంబులైన గోకనేరక శరీరంలో దురద ఏర్పడితే దానిని తీర్చుకునే అవకాశము లేక ఆసన ఉత్థాన గమనంబుల అశక్తుండై కూచోలేడు ఆసనం అంటే కూచోవటం ఉత్థాన అంటే లేవడం గమన నడిచి వెళ్ళడం ఈ మూడింటికి వీలు లేని స్థితి ఆసన ఉత్థాన గమనంబుల అశక్తుండై తన శరీర చర్మంబు మశక మత్కుణ మక్షికాదులు వడువ క్రిములచే వ్యధంబడు క్రిమికింబోలి వేరే క్రిములు ఇంకొక క్రిమిని హింసించినట్లుగా ఆ చిన్న శరీరాన్ని క్రిములన్నీ బాధ పెడుతూ ఉన్నాయట లోపల
తానొక క్రిమివలె దోదూయవానుండై రోదనంగుసేయుచు విగత జ్ఞానుండై ఉండుచు శేషవంగునం తత్త క్రియానుభవంబు గావించి పౌగండ వయస్సున తదనురూపంబులగు అధ్యయనాది దుఃఖంబులనుభవించి తదనంతరం వయవ్వనంబు ప్రాప్తంబైన అభిమతార్థ ఫలప్రాప్తికి సాహసపూర్వంబులగు వృథాగ్రహంబులు చేయుచు పంచమహాభూతా భూతారబ్ధంబగు దేహంబుంచు తిక్కుమారులు అహంకార మమకారంబులు చేయుచు తదర్థంబులైన కర్మంబులు ఆచరింపుచు సంసారబద్ధుండగుచు దుష్పురుష సంగమంబున శిష్ణోదర పరాయణుండై పరివర్తింపుచు అజ్ఞానంబు చేసి వర్ధిష్యమాణ రోషుండగుచు తత్ఫలంబులగుచు దుఃఖంబులనుభవించుచు కామకుండై నిజనాశనంబునకు హేతువులగు కర్మంబుల ప్రవర్తింపుచుంచు ప్రవర్తించుచున్ జ్ఞానాజ్ఞాన వర్తమాన మధ్య దశయందు కొంత కొంత తెలుస్తూ ఉన్నది, కొంత కొంత తెలియటము లేదు. పూర్వజన్మ కర్మానుసార పూర్వజన్మ కర్మానురోధ జ్ఞానంగున దుఃఖించుచు పూర్వజన్మలో తాను చేసినటువంటి ఆ అజ్ఞాన వశమైనటువంటి అనేకమైన కార్యక్రమాలు ఆయన మనస్సులో కనపడుతూ ఉన్నాయట ఆ శిశువు మనస్సులో. దుఃఖించుచు అప్పుడు పరమేశ్వరుణ్ణి ఏమీ చేయలేక కీర్తిస్తున్నాడట, తండ్రి నాకు ఈ స్థితిని పోగొట్టు, నాకు జన్మనిస్తున్నావు, మళ్ళీ పాపపంకిలములో నన్ను పడవేస్తున్నావు అని అడుగుతున్నాడట. భర్రమగుచున్న దుర్వ్యసన భాజనమై ఘన దుఃఖమూలమై ఎరగ పెక్కుతూట్లు తలదై క్రిమి సంభవమైన ఎట్టి దుస్తర బహు గర్భవాసముల సంగతి మాన్పుటకై భజించదన్. మళ్ళీ నన్ను తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేశావే తండ్రి, ఆచార్య శంకరులు చాలా సులభంగా చెప్పారు దాన్ని. మంచిమావతి వెండి మోహన్ అన్నారా, భజగోవిందం పునర్రప్పి మర్రణం పునర్రప్పి జనన్నం పునర్రప్పి మర్రణం పునర్నప్పి జనని జఠరే శయనం పునరపి జననీ జఠరమునందు మళ్ళీ శయనము పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే ఇహ సంసారే బహు దుస్తారే దాటలేనిది సంసారం దుస్తరం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. ఓ పండితుడు వ్యాకరణం చదువుతున్నాడు, డుక్రై కరణే డుక్రై కరణే డుక్రై కరణే అని చదువుతున్నాడు. డుక్రై అనే ధాతువుకు కరణే కరణమునందు అర్థము, ఆ ధాతువుకు కరోతి కురుతః కుర్వంతి అని వస్తుంది ఆ శబ్దస్వరూపం. కాబట్టి డుక్రై కరణే అని చదువుతున్నాడు ఒక బాలకుడు. చదువుతుంటే శాస్త్రజ్ఞానాన్ని తప్పు పట్టడం లేదు ఆచార్య శంకరుడు, మహాశాస్త్రజ్ఞుడు ఆయన, అన్ని శాస్త్రములు చదివినవాడు, షట్శాస్త్ర పారంగతుడు ఆయన. కానీ శబ్దమాత్ర జ్ఞానమే కాదు నాయన, అనుభవజన్యమైన జ్ఞానము కూడా అవసరము అనే ఉద్దేశంతో చెబుతున్నాడన్నమాట. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. కాలము సమీపించినప్పుడు నీకు డుక్రీకరణే రక్షించదురా నాయన, పరమేశ్వరుని యందు ఆరాధన భక్తిపూర్వకమైన జ్ఞానము నీకు అవసరము అని చెబుతున్నాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః. ఎవరు భార్య, ఎవరు తండ్రి, ఎవరు కొడుకు? కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః
माकुर्धन जन यौवन गर्वम् हरति निमेषात् कालः सर्वम् धनमुन्नदनि జనమున్నారని వయస్సున్నదని గర్వించవద్దు. హరతి నిమేషాత్ కాలః సర్వం. ఊరికే సంవత్సరం ఇలా తిరిగేటప్పటికీ అది సులభంగా తెలియదన్నాడు. వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతి. ముసలితనము బెబ్బులు వలె నిలబడి భయపడుతూ ఉన్నదట. వ్యాఘ్రీ ఇవ తిష్ఠతి జరా పరితర్జయంతి ఆయుః పరిశ్రవతి భిన్న ఘటాదివాంభ. కడవకు చిల్లిబడితే నీళ్లు ఎలా వెళ్ళిపోతుంటాయో, ఎన్నో నీళ్లు తగ్గిన తర్వాత గాని నీళ్లు పోయిన సంగతి తెలియదు చిల్లిబడ్డ కడవలో. ఆయుః పరిశ్రవతి భిన్న ఘటాత్ ఇవ అంభ అన్నాడు. రంధ్రము పడ్డటువంటి చిల్లిబడ్డ కుండలో నుంచి నీళ్లు కారిపోయినట్లుగా ఆయుస్సు పోతున్నదిరా నాయన. 30 ఏళ్ళు అయిందండి 30th బర్త్డే, 45th బర్త్డేనండి, 56th బర్త్డే. ఏం బర్త్డే, 56 అయిపోయింది, 36 అయిపోయింది, 46 అయిపోయింది, తెలియటం లేదు. పాపం పాశ్చాత్యులైన మంచి సంప్రదాయం పెట్టారండి, దీపాలు ఆర్పడం అంటే ఇన్ని అయిపోయాయి అని అర్థం. అందులో కూడా తత్వార్థం ఉంది చూస్తే. అన్ని దీపాలు పెడితే ఉఫ్ఫను ఊదితే ఇన్ని ఊదేశాము సంవత్సరాలు, మిగిలినవి తక్కువ అని అర్థం. కనీసం అప్పుడైనా జ్ఞానోదయం అవుతుంది మానవుడికన్నా. ఆయుః పరిశ్రవతి భిన్న ఘటాది వాంభ అన్నాడు. ఆయువు అహర్నిశం బనెడు కత్తెరతో భవదాయురంబర శ్రీ లహరించుచున్నయది. ఒక మహాకవి అన్నాడు, ఆయువు అహర్నిశం బనెడు, ఒక కత్తెర ఉన్నదట. ఈ కత్తెర ఏమిటంటే, కత్తెర ఇలా ఉంటుంది కదా, ఒకటి అహస్సు ఒకటి నిశ అన్నాడు. ఒకటి పగలు ఒకటి రాత్రి. ఇవి ఒక్కసారి ఇలా కదిలాయి అంటే మన ఆయుస్సు అనే వస్త్రము కొంత చిరిగిపోతున్నదని అర్థము అన్నాడు. ఆయువు అహర్నిశంబనడు కత్తెరతో భవదాయురంబర శ్రీ లహరించుచున్నయది. అందుకని ఇవి తెలియాలి, వీటిని మాత్రం మరచిపోకూడదు.